చంద్రబాబు లాయర్ సిద్ధార్థ లోత్ర ట్వీట్ కు ఆర్జీవి అదిరిపోయే కౌంటర్ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో టీడీపీ నేత చంద్రబాబు తరపున కేసు వాదిస్తున్న సీనియర్ లాయర్ సిద్ధార్థ లోత్ర ఎప్పటికప్పుడు ట్విట్టర్ వేదికగా పలు రకాల కామెంట్లతో స్పందిస్తున్న విషయం తెలిసిందే ఈ కేసులో శుక్రవారం చంద్రబాబు రిమాండ్ పొడిగించడంతో పాటు సిఐడి కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది ఇదే క్రమంలో హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ను ను ధర్మాసనం కొట్టివేసింది ఈ పరిణామాలపై న్యాయవాది సిద్ధార్థలో ట్విట్టర్ లో మరోసారి స్పందించారు ప్రతి రాత్రి తర్వాత తెల్లవారుతుంది ప్రతి ఉదయం మన జీవితంలో వెలుగునిస్తుంది అంటూ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు ఇది పరోక్షంగా చంద్రబాబు కష్టాలు తాత్కాలికమేనని త్వరలో ఆయన కేసుల నుంచి బయటపడతారన్నట్లుగా ఉంది సిద్ధార్థ లో చేసిన ఈ ట్వీట్ నిరాశలో ఉన్న తెలుగు తమ్ముళ్లకు తించేలా ఉంది అయితే రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు తన దైన శైలిలో స్పందించే స్నేహ ఆర్జీవి సిద్ధార్థ లో ట్వీట్ ను ప్రస్తావిస్తూ కౌంటర్ ఇచ్చారు ఇంతకీ రామ్ గోపాల్ వర్మ ఏమైనా ట్వీట్ చేశారంటే అయితే జైలు గదిలో పగలు రాత్రి ఒకేలా ఉంటాయి కదా సార్ అని ఇది ట్వీట్ కు కొనసాగింపు అన్నట్లుగా ఉండడం గమనార్హం ఈ ట్వీట్ కు ముందు రాంగోపాల్ వర్మ మరో ట్వీట్ కూడా చేశారు అదేమిటంటే సిద్ధార్థ లో ప్లస్ సిద్ధార్థ అగర్వాల్ ఇంటూ హరేష్ సాల్వే ఈజ్ నాట్ ఈక్వల్ టు పనవులు సుధాకర్ రెడ్డి అని స్కిల్ స్కామ్ లో చంద్రబాబును కాపాడేందుకు అత్యంత ప్రముఖ సీనియర్ లాయర్లను తీసుకొస్తున్న స్థానిక న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డికి సమానంగా నిలవలేకపోతున్నారనేది రామ్ గోపాల్ వర్మ ట్వీట్ లో సారాంశంగా కనిపిస్తోంది